ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. శ్రోతలకు నమస్కారం. మనసు కథా సంకలనాల నుంచి మరొక చక్కని కథ, నాన్న చిరునామా. కథ పేరు నాన్న చిరునామా. చైత్రమాసం ఎండ ఉదయం 8 గంటలకే ప్రతాపం చూపిస్తోంది. ఉదయపు చల్లదనం ఈ మధ్యకాలంలో మచ్చుకైనా లేదు. తెల్లారిన దగ్గర నుంచి పట్నం పరుగులు తీస్తూనే ఉంటుంది. అంతా అలవాటైపోయింది. వంటగదిలోంచి ఏదో పోపు వేసిన వాసన ఆ ఘుమఘుమలు ముక్కుపుటాలని తాకాయి. నోరూరింది శివరావు గారికి. కోడలు రమణి ఏం టిఫిన్ చేస్తోందో. వెంటనే పెనం మీద దోశ వేసిన చప్పుడు చెవుల్లో అమృతం పోసేసింది. అర్థమైపోయింది, ఇవాళ దోశ చట్నీ టిఫిన్. ఆహా, హాల్లో కూర్చుని మనవడి చేత హోంవర్క్ చేయిస్తున్నాడు ఆయన. ఈ వాసనలు అతడిని పని మీద ధ్యాస లేకుండా చేస్తున్నాయి. ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్గా పనిచేసి మంచి పేరు డబ్బు రెండూ బాగానే సంపాదించాడు ఆయన. రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. ఆయనకి 2 కొడుకులు, 2 ఇంజనీర్లే. పెద్దాడు వైజాగ్లో, చిన్నాడు బెంగళూరులో స్థిరపడిపోయారు. తాను రిటైర్ అయిన ఏడాది తిరగకుండానే భార్య కమలమ్మ చనిపోయింది. ఇక అక్కడ నుంచి తన పని పెద్ద కొడుకు దగ్గర 6 నెలలు, చిన్న కొడుకు దగ్గర 6 నెలలు. భార్య మరణాన్ని అష్ట కష్టాల్లో పెద్దలు ఎందుకు పెడతారో ఆమె చనిపోయాక కానీ అతనికి తెలిసి రాలేదు. శివరావుకి డ్యూటీ ఉన్నన్ని రోజులు ఇల్లు పట్టింపలేదు. డబ్బు తెచ్చి భార్యకి ఇస్తే భార్య పిల్లల చదువులు, ఇల్లు చూసుకోవడం, ఆస్తులు కొనుగోలు సహా అన్నీ ఆవిడే చూసుకునేది. భార్య ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడమే శివరావు పనిగా జీవితాంతం గడిపేశాడు. రిటైర్ అయిన రోజునాడు ఆఫీసులో సత్కారం చేసి పూలదండలతో తాను వస్తే ఆ రోజు కమల ఏమంది, హమ్మయ్యా ఇన్నాళ్లకు మనకు సెలవు దొరికిందండి, ఇక హాయిగా ఇంటి పట్టునే ఉంటూ నచ్చింది తిని నచ్చినట్టు ఉండొచ్చు. నేను చక్క ఆదివారాలంటూ లేకుండా ప్రతిరోజు మీతోనే కలిసి భోంచేయచ్చు. మీ భోజన ప్రియత్వానికి ఆటవిడుపు దొరికిందండోయ్ అని ఎంత సంబరపడిందని. ఆ రోజు రాత్రి తనకు అర్థమైంది ఇన్నాళ్ళు తన కోసం తన కమల మనస్సు ఎంతగా కొట్టుకుపోయిందో. పాపం, ఏం లాభం, ఆమె సంతోషం 1 ఏడాది కన్నా నిలవలేదు. ఓ రాత్రి సడన్గా మాసివ్ హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళేదోగా దారిలోనే ప్రాణం పోయింది. ఆమె మరణం తనకు తీరని లోటుని ఆ తర్వాత కదూ తెలిసింది. శివరావు ఆలోచనల రైలు బండి సడన్గా ఆగింది. మామయ్య టిఫిన్కి రండి, చింటూ నువ్వు కూడా. ఆహా, ఈ పిలుపు కోసమే కదా గంట నుండి వెయిటింగ్. వస్తున్నా తల్లి, వస్తున్నా. టేబుల్ దగ్గర ఆసరికే కొడుకు కృష్ణమూర్తి, మనవరాలు కీర్తి కూర్చుని తింటున్నారు. కొడుకు క్షణంలో ముగించి నాన్న నేను వస్తాను అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కీర్తితో పాటు బ్రెడ్ పాలు చింటూ ముందుకొచ్చాయి. శివరావులో ఒకటే తహతహ. బంగారపు రంగులో చక్కగా కాగితంలా మడత వేసిన దోశ ఎంత బాగుంటుంది. ఇంకా రాదే, తనకు దోశలంటే మహా గొప్ప ఇష్టం. కమలైతే ముందొకటి వేసేసి తనకు పెట్టేసి అప్పుడు తీరిగ్గా అందరికీ వేసేది. అందుకే భోజ్యేషు మాత అన్నారు. మళ్ళీ బ్రేకు. తినడం అవయ్యా, పరాకు వదిలింది. కళ్ళు ప్లేట్ అంతా బంగారపు రంగు దోశ కోసం వెతికాయి. దోశేది ప్లేట్లో ఓవెన్లో వేడి చేసిన గత రాత్రి చేసిన ఉప్మా. శివరావుకి ఏదో కలిగింది. అది బాధ, విరక్త, కోపమా? ఏమ్మా రమణి, దోశల పిండి అయిపోయిందా? శివరాశ, కాస్తుంది మావయ్య, ఉప్మా వేడి చేశానే. అయినా ఇంటిలపాదికి దోశలేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? తినచ్చు, పర్వాలేదు, కానివ్వండి, కొంచెం విసిరుగా అంది రమణి. సర్లేమ్మా సర్లేమ్మా, పర్వాలేదు. గొంతులో అడ్డంగా ఏదో మాట రాలేదు. ఏమిటది కన్నీరా, కళ్ళల్లోకి రాదే. భర్తకి దోశలు, నాకేమో నిన్నటి ఉప్మా. కానీ మనస్సు తలుపేసేసుకుని నోరు తెరిచి తినేశాడు శివరావు. పిల్లలు ట్యూషన్కి రెడీ అయ్యారు. తను రిటైర్ అయిన 2 నెలలకు ట్యూషన్ మాస్టర్ని మానిపించేశారు. చింటూ కీర్తి ఇద్దరు జాగ్రత్తగా వినండి, తాతగారి దగ్గర పాఠాలు నేర్చుకోవాలి మీరు.
ఆయనకి ఎన్ని తెలుసో తెలుసా? ఇక మీదట మీ వర్కులు పాఠాలు అన్నీ తాతగారే చూసుకుంటారు. రమణి సన్నాయి నొక్కులకి తను ఎంత పొంగిపోయాడో, తన చేతి అంగుళం పెరిగింది కూడా. కానీ ఆ మాటలు వినక కష్టం తర్వాత కానీ అర్థం కాలేదు. హోంవర్కులు ఏమన్నా తప్పులు దొల్లితే ఇంకంతే, ఎన్నాళ్ళు చేసింది ఏముద్యోగమో, చిన్నపిల్లల వర్కులు కూడా తప్పులేనా? అంతేలే కర్మ, వినపడేటట్టుగా మాటలు. మనస్సు చివుక్కుమనేది. తను ఏమైనా ప్రొఫెషనల్ టీచరా? ఆఫీసు పనికి ఈ పిల్లల హోంవర్క్కి పోలికలు ఎక్కడా? కమల ఓదార్పుగా చూసేది. తనక పెన్షన్ 25,000 ఇస్తుంది, అది చాలదు తామిద్దరూ హాయిగా రోజులు వెళ్ళబుచ్చడానికి. ఎంతసేపు మావయ్యా టిఫిన్? గంట తింటారు? ఆలోచనలు ఆలోచనలు, మేమన్నీ చూసుకుంటున్నాంగా, ఇంకేం ఆలోచనలు మీకు? బడాయి కాకపోతేను కాస్త ఈ లోకంలోకి రండి, పర్వాలేదు, నాకు ఇంకా చాలా పనులున్నాయి. ఇలా తిండి దగ్గర కూర్చుంటే ఎలా? గంటలు గంటలు ప్లేట్లు లాగిస్తే కాదు. రమణి మాటలు. తాను ఎన్నిసార్లు అనుకున్నాడు కోడల దగ్గర పరాగ్గా ఉండకూడదు 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 అని, అయినా అదేమి దరిద్రమో, సరిగ్గా ఆమె చూసినప్పుడే జరగాల, బాధగా అనుకున్నాడు శివరావు. రోజులు గడుస్తున్నాయి. పోస్ట్ కేక విని లేచి అందుకున్నాడు. బ్యాంకు నుండి ఏదో కవరు. అదేంటి, తన పేరు మీద కదా రావాలి, కేరాఫ్లో ఉందేంటి తన పేరు? ఈలోగా కొడుకు వచ్చి కవర్ ఓపెన్ చేసి చూశాడు. ఏమిట్రా, కవర్ మీద అడ్రస్ మారింది? ఉండబట్టలేక అడిగాడు. బ్యాంకు వాళ్ళ స్టేట్మెంట్ నాన్న, నవంబర్ కదా, ఎల్సి ఇవ్వాలి మీరు, ఆలస్యం చేస్తే పెన్షన్ ట్రబుల్ అవుతుంది, ఇవాళ రేపో ఇచ్చేయండి. సరే కానీ నా పేరు మీద రావాలి కదా, ఇలా మారింది ఏంట్రా? నెమ్మదిగా అడిగాడు. ఇప్పుడు ఏం కొంప మునిగింది నాన్న? ఇప్పుడు మిమ్మల్ని మేమే కదా చూస్తున్నాం, అందుకే నా పేరు మీద వస్తాయి. మీరు కేరాఫే కదా, ఇంకా తప్పేంటి? అడ్రస్సే కదా మారింది, అకౌంట్లు కాదుగా. చిరాగ్గా వెళ్ళిపోయాడు కృష్ణ. మనసు తలుపు తెరుచుకుంది. ఇంతకుముందు ఎంత ప్రేమగా మాట్లాడేవాడు. నాన్న నేనున్నాను కదా, ఆఫీస్ అయ్యాక ఫోన్ చేయమన్నాను, మిమ్మల్ని ఇంటికి తెస్తాను కదా, మీరెందుకు ఒంటరిగా రావడం? తనంటే కొడుక్కి ఎంత ప్రేమ. హై బీపీ వల్ల బండి మించి పడిపోతానని వాడి భయం. తండ్రిగా మనస్సు ఉప్పొంగేది. కమల మాత్రం నవ్వుతూ అనేది, ఒక్క 1st తారీఖునే కాదురా, అన్ని రోజులు మీ నాన్న అలాగే వస్తుంటారు, నువ్వేం భయపడకు, ఆయనకు అలవాటేలే. వాడు మొహం మార్చుకునేవాడు. ఎందుకే మరీను అనేవాడు తను. సర్లేండి, మన పుత్రరత్నాల సంగతి నాకు బాగా తెలుసు, రత్నాలు అనుకుని రాళ్ళని కన్నాం, మీకు తెలిసే రోజులు ముందున్నాయి, లేండి, ఆగండి ఆగండి అనేది. కమల చదువుకోలేదు, అయినా ఆమె అనుభవం ముందు తను ఎందుకు పనికిరాడు? అది కూడా ఆమె వెళ్ళిపోయాక కదా తనకు తెలిసింది. కమల ఉన్నన్ని నాళ్ళు కొడుకులు బాగానే ఉన్నారు, కమల పోయాక మొదలైంది తనకు బాధ. కష్టంగా కళ్ళు మూసుకున్నాడు. తనకంటూ ఉన్న గదిలో ఫ్యాను ఢక్కు ఢక్కు మని చప్పుడు చేస్తాను. బాగు చేయించమని ఎన్నిసార్లు చెప్పాడో అయినా పని జరగలేదు. మంచం మీద పడుకుని ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచనల్లోకి ముడుచుకుపోయాడు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతాను, ఎవరై ఉంటారో. కాస్త మాగన్ను పట్టిందేమో, చప్పున మెలకు రాలేదు, కొద్దిగా వయసు అవ్వలేదు మరి. తలుపు తీయబోయేసరికి కోడలే వెళ్ళి తీసింది. ఎదురుగా శివరావు తమ్ముడు కొడుకు రాఘవ. బాగున్నావా పెదనాన్న? బాగున్నారా నాన్న అమ్మ? బాగున్నారా పిల్లలు? అతడి నోట్లో మాట నోట్లో ఉండగానే, అంతా బాగున్నారు పెదనాన్న అని చెప్పేసి, వదిన నీతో పన్నెండు వచ్చాను. రావయ్యా, నిన్నడ్డేదెవరు? రమణి నవ్వుతూ ఆహ్వానించింది. లోపలి గదిలో వాళ్ళ మాటలు నవ్వులు కోడలి ఆత్మీయత ఆప్యాయత అన్నీ వినిపిస్తున్నాయి. ఇదివరకు పెదనాన్న 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 అంటూ తన చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు తన అవసరం ఎవ్వరికీ లేనట్టుగా అందరూ ప్రవర్తిస్తున్నారు. అలవాటు చేసుకోలేమో మరి. ముకుందరావు గారు ఇంకా తయారు కాలేదా? గేట్ దగ్గర నుంచి పిలిచాడు శివరావు. ముకుందరావు 2 ఏళ్ళు అవతల ఉంటాడు, ట్రెజరీలో పనిచేసి రిటైర్ అయినాడు, చిన్న కొడుకు ఇంట్లో ఉంటున్నాడు. అతనికి భార్య పోయి చాలా కాలం అయింది, అతనికి ఇలాంటి బాధలేవీ లేవు. ముకుందరావు ఏమైనా లోకజ్ఞానం గల మనిషి తనలా కాదు, కానీ కొన్ని కనిపించిన కష్టాలు ఆయనకే ఉన్నాయి. వారానికి 3 సార్లు కూరగాయలు తేవడానికి, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి, పొద్దున్న పాల ప్యాకెట్లకి ఇద్దరు కలుస్తూ ఉంటారు, కలిసే వెళతారు, సాయంత్రం పార్కులో కాసేపు కూర్చుంటారు, అవి ఇవి మాట్లాడుకుంటారు. ముకుందరావు మాత్రం ముక్కుసూటి మనిషి, ఖచ్చితత్వం ఎక్కువ. శివరావుని చూస్తూనే ఆయన సంచి తీసి బయలుదేరాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్ వరకు వెళ్ళి కూరలు కొన్నారు, మధ్యలో టీ తాగారు. కాస్త హుషారుగా అనిపించింది శివరావుకి. అక్కడ బెంచి మీద కూలబడ్డారు. ఏంటి శివరావు గారు విశేషాలు, మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుంటుంది కదా అడిగారు ఆయన. కాసేపు కష్టసుఖాలు అవి మాట్లాడుకున్నారు. శివరావు పరిస్థితి ముకుందరావుకి తెలుసు, అందుకని సానుభూతి చూపిద్దామంటే తన పరిస్థితి అంతే, తను తెలియనివ్వడు.
వయసంతా జీవితం అంతా పలుకుబడి అంతా ప్రతి క్షణం పిల్లల ఉన్నతి కోసం కష్టపడి చరమాంకంలో తీరా రెక్కలు అలిసేసరికి నీడనివ్వని పిల్లలు ఎదిగితే ఎలా ఉంటుందో ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పిల్లల్ని అంతలాగా గుండెల మీద పెట్టుకుని చదివించి ఆ పిల్లలు తప్పులు చేస్తే కడుపులో పెట్టుకు దాచి పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు సంపాదించి పెట్టి గొడుగైన ముసలి తల్లిదండ్రులు మలి వయసుకి అంత బరువైపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వృద్ధాశ్రమానికి పోయి తలదాచుకుందామంటే వేధవది మనస్సు ఒప్పదు, పాశమా ఉండనివ్వదు. ఆ నాలుగు తులస్తీర్థం చుక్కలో ఎవరో పరాయి వాళ్ళు పోసే బదులు తిట్టో తిట్టకో కొట్టో కొట్టకో కన్నవాళ్లే పోస్తే పోయే పోయే జీవుడికి అదో తృప్తి కదూ. అందుకనే ముకుందరావు గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. అదేం కర్మమో, జీవితం ఎప్పటికీ పూర్తి కాకుండా ఉంది. అతనికా పెద్దగా జబ్బులు లేవు. ఆరోగ్యం మెరుగుపడే కొద్దీ ముకుందరావుకి జీవితం బరువు అనిపిస్తోంది. ప్రతిరోజు ప్రార్థిస్తాడు త్వరగా పిలవమని. ఈ మధ్య దేవుళ్ళకి కళ్ళతో పాటు చెవులు కూడా పనిచేయనట్టే ఉన్నాయి. మరి నీళ్లూరే కళ్ళని కళ్ళజోడు మాటను దాచుకుని ఇళ్లకు బయలుదేరారు పెద్దవాళ్ళిద్దరు. నాన్న, ఈ డాక్యుమెంట్ మీద సంతకం చేయండి. ఏమిట్రా అది, నా సంతకం ఎందుకు? నువ్వు కొన్న స్థలానికి నీ సంతకం కనుక నాదిలా పనికొస్తుంది నాన్న. ఏ స్థలం రా, ఏదైతే ఏం నాన్న, ఆ 2 సెంట్లు మనకేం ఉపయోగం? మీ కోడలు కారు కొనుక్కుందామని సరదా పడుతోంది. సరైన పార్టీ దొరికారు. సెంట్ ఇప్పుడు అక్కడ 4 లక్షలు ఉంది. ఈస్ట్ ఫేసింగ్ కనుక 9 లక్షలు పలుకుతోంది. అన్నీ రెడీ చేసేసాం. నువ్వు మాత్రం ఒక్క సంతకం చేసావంటే సాయంత్రానికి పని అయిపోతుంది రేపే రిజిస్ట్రేషను. ఆ స్థలం మీ అమ్మ పేరు మీద వినాయకుడి గుడికి ఇద్దాం అనుకున్నాం కదరా, ఇలా అమ్మేస్తే ఎలా? బాగుంది, ఎప్పుడో అనుకున్నారట, ఇప్పుడు ఎలా అమ్మేస్తామని అడ్డు వేస్తున్నారు. చూడండి, మనం కారు కొంటామంటే మీ నాన్నగారికి పట్టదు, ఇష్టం ఉండదు. గుళ్ళకి గోపురాలకి స్థలాలు ఇవ్వడానికి మనం ఏమైనా మహారాజమా? ఊరుకుంటారేమండి, దీర్ఘం తీసింది రమణి. అది కాదమ్మా. ఏది కాదు నాన్న, అమ్మే లేదు. ఇక స్థలానికేంటి? అమ్మ పేరట శాశ్వత పూజలకు 5,000 పడేస్తే సరి, ఇంకా ఏంటి నసుగుతావు? ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా అంత వ్యామోహం ఏంటి నాన్న? రమణి సరదా పడింది కదా అని కారు కొందాం అనుకున్నాను. ఇంకా ఈ చెత్త చెత్త సెంటిమెంట్లు ఏంటి నాన్న? ఇష్టం లేదని చెప్పచ్చు కదా, అంత ఇవ్వకపోతే దాచుకో, విసురుగా అన్నాడు కృష్ణ. చూడు కృష్ణ, ఆ స్థలమే కాదు, ఆస్తులన్నీ మీ అన్నదమ్ములు ఇద్దరికీ పంచాలి. నువ్వొక్కడివే తీసుకోవడం కుదరదు. అదీగాక ఆ స్థలం మీ అమ్మ పేరిట వితరణ చేయాలని అనుకున్నాను. ఏమీ ఆలోచించకపోతే ఎలారా, కాస్త గట్టిగానే అన్నాడు శివరావు. అంతే, చేతిలో డాక్యుమెంట్ నేలకేసి కొట్టి విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ. హా, ఊరికి ఉత్తరం రమ్మని పిలుస్తున్నా కాపీనాలు మాత్రం పోవు. ఏం జన్మో ఇది, నిరసనతో కూడిన శాపనార్థం పెడుతూ లోనికి పోయింది రమణి. ఆ రాత్రి భోజనానికి రమ్మని పిలుపు లేదు, శివరావు వెళ్ళనూ లేదు. ఫోటోలోంచి కమల, నే చెప్తే నమ్మేరా అని ఎగతాళిగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు మూసుకుని పడుకున్నాడు శివరావు. ఆకాశంలో అక్కడక్కడ మేఘాలు దర్శనమిస్తున్నాయి. చైత్రమాస రోజుల్లో ఈదురుగాళ్ళు అప్పుడప్పుడు చినుకులు ఇవన్నీ మామూలే. ముకుందరావు ఇంట్లో అక్కర్లేని చెత్త సామానంతా పాత సామాన్లు వాడుతూ దగ్గరుండి తీయిస్తున్నాడు. అతడికి రాత్రి నుంచి ఉండుండి గుండెల్లో మంటగా ఉంటోంది. సూదితో నిలువుగా గుచ్చినట్టుగా పొడుస్తున్నట్టుగా కలుక్కు కలుక్కుమంటోంది. పైనున్న అట్టడబ్బాని దింపబోయాడు ముకుందరావు. ఈసారి గుండెల్లో మరింత బాధ కలిగింది. నవ్వుకున్నాడు. క్షణంపాటు పడిన పరాకుతో అట్టపెట్టె పట్టు తప్పి కింద పడిపోయింది. అందులో సామాన్లన్నీ చెల్లా చెదరగా కింద పడ్డాయి. ఆ చప్పుడికి మధ్యాహ్నం మంట పూర్తి చేసి కునుకు తీస్తున్న కోడల సుశీల ఒక్కసారిగా మెలకు వచ్చి రుసరుసలాడుతూ వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, క్షణంపాటు ప్రశాంతంగా ఉండనివ్వరు వెధవసత. ఆ మాత్రం అట్టపెట్టి దింపలేరు, తిన్నదంతా ఎటుపోతోందేమిటి? ఇదో పెద్ద గోలైపోయింది, భరించలేక చస్తున్నాను. తిన్నదంతా పొన్నపాల అని ఊరికే అన్నారా? దాదాపు అరిచినంత పనిచేసింది. చెత్త సామాను తీస్తున్న పనివాడు ఆశ్చర్యంగా చూసి తిరిగి పనిలో పడ్డాడు. 2 ఏళ్ల మనవరాలు సోఫాలో నిద్రపోతున్నదల్లా కెవ్వన ఏడుపు లంకించుకుంది. ఆ పాప దగ్గర కూర్చుని, నా తల్లి కాదు బజ్జు అమ్మ, జో 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 జో, వీపు మీద చిచ్చుకొట్టసాగాడు ముకుందరావు. అంతే, తలుపు ధడేలను తోసుకొచ్చింది సుశీల. ఇన్నిసార్లు చెప్పానండి పాపను ముట్టుకోవద్దని, అంత దగ్గరగా ఉండొద్ద. నేను ఏడుస్తుంటేను ఊరుకోలేక అన్నబోయాడు. ఏడిస్తే ఏంటి, తల్లిని నేనున్నాను కదా, నాకు తెలీదా? ఇప్పుడు ఏమైందమ్మా, పోనీ తీసుకెళ్ళు శాంతంగా అన్నాడు. బయటికి అన్నా లోన బాధ ఆ నొప్పికన్నా గుచ్చుకుంటాను. తీసుకెళ్ళక, ఇంకా ఇక్కడే ఉంచుతానా? ఇప్పుడు తీసుకెళ్ళినా డ్రెస్ మార్చాల్సిందే, వెధవు ముసలి వాసన అంటుకుంటే ఓ పట్టాన వదలదు దరిద్రపు ముసలి వాసన.
విసిరిగా పాపం లాక్కెళ్ళిపోయింది. సోఫాలో నిస్సత్తుగా కూలబడ్డాడు ముకుందరావు. చిన్నప్పటి నుంచి కొడుకుని సాకి ఎత్తుకుని ముద్దులాడి అక్షరాలు దిద్దించి వాడి ఆటలకి గుర్రంగా మారి వాడిని మోసి ప్రతి రక్తం బొట్టు వాడి కోసం అన్నట్టుగా పెంచి పెళ్లి చేసిన ఈ చేతులు వాడి పాపను ముట్టుకుంటానికి పనికిరావా? అంతగా తన ముసలి వాసన కొడుతున్నాడా? మోచేతిని అప్రయత్నంగా వాసన చూసుకున్నాడు. అంత పనికిరాని వాడు అయిపోయాడా తాను? పాత సామాన్ల వాడు జాలిగా చూశాడు. ఓన్లే బాబు, ఈ కాలం మారి సచ్చింది, మనం సచ్చిదాకా మారలేం, బాధపడకండి. పిల్లలు పెద్దయ్యి గుండె మెత్తంతే ఆ తన్నులు తిని తిని మన గుండె రాయి అయిపోవాలి. మనసులో ఎట్టుకోకండి బాబు. ఇదిగో మీ సామానుకి 250 తీసుకోండి. ముకుందరావు చేతిలో నోట్లు పెట్టి వెళ్ళిపోయాడు పవాడు. సుశీల మాటలు తోటాల్లో తగిలి బాధపడుతున్నాయి. లేచి మనసు తిటవు చేసుకుని బట్టలు మార్చుకున్నాడు. కోడలి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎలా బయటకు వెళ్ళి వస్తాను, కాస్త పనుంది. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. నిరసన కూడిన చూపులతో తలుపు దడేలో వేసుకుని సుశీల, బీపీ ఎక్కువగా ఉంది ముకుందరావు గారు, జాగ్రత్తగా ఉండాలి. ఒక ఈసీజీ కూడా తీసేద్దాం. ముందు బీపీ నార్మల్సీకి రావాలి. ఇంజెక్షన్ ఇస్తాను, అలా పడుకోండి. అరగంట తర్వాత నేనే వచ్చి చూస్తాను. ఈ లోపల మా స్టాఫ్ ఈసీజీ తీస్తారు, రిపోర్ట్స్ చూసి చెప్తాను, మీరు పడుకోండి. ఇంజెక్షన్ చూసి చేసి వెళ్ళిపోయాడు డాక్టర్. కళ్ళు మూసుకున్నాడు ముకుందరావు. ఆలోచనలు, మెల్లిగా నిద్ర వచ్చింది. ఎవరో లేపుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా చిరునవ్వుతో డాక్టర్ తెల్లటి డ్రెస్సులో చల్లని చూపులతో శాంతి దేవతలా ఉన్నాడు. హలో రావు గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ డాక్టర్ గారు, నేను ఎంతసేపు నిద్రపోయాను? అడిగాడు ముకుందరావు. ఎదురుగా గోడకి ఉన్న క్లాక్ సాయంత్రం 6:45 చూపిస్తాను. ఆశ్చర్యపోయాడు, అంతసేపు పడుకున్నాడా? అతడి కళ్ళల్లో ఆశ్చర్యం చూసి డాక్టర్ అన్నాడు, అంత విశ్రాంతి అవసరమైంది రావు గారు. దేని గురించి మీరు అంతగా మనసును కష్టపెట్టుకుంటున్నారు? ఏది అవసరం అంటే అదే మనసులో పెట్టుకు ఆలోచించండి. మీరు పెద్దవారు, మీరు అలా అయిపోతే ఎలా చెప్పండి? అయినా మీకేం లోటండి? ఇద్దరు కొడుకులు, అమ్మాయి సెటిల్ అయిపోయింది, ఇంకేంటి? ఆలోచించి మీరే నిర్ణయించుకోండి. మీరే పెన్షనరు, మీకేం సమస్యలు? అయినా ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ లేనిది ఎవరికి? సుదీర్ఘంగా చెప్పి మందులు రాసిచ్చాడు డాక్టర్. థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు. మనసు తేలిగ్గా ఉంది. ఎదురుగా కనిపించిన రెస్టారెంట్ కేసు అడిగేశాడు. అవును, తనకేంటి సమస్యలు? ఏమీ లేవు, తన మనసే తన సమస్య. ఇవాళ నుంచి తను పూర్తిగా మారిపోబోతున్నాడు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోబోతున్నాడు. తన లాంటి మరెందరికో తన మార్గం కాబోతున్నాడు. ఉత్సాహంగా లోపలికి వెళ్ళాడు ముకుందరావు. తనకు నచ్చిన టిఫిన్ తిని నచ్చిన కాఫీ తాగాడు. ఇంటికి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నాడు. స్థిర నిర్ణయంతో ఇంటి దగ్గర పట్టాడు ముకుందరావు. శివరావు గారు, మనమే మారాలండి. మన జీవితం అంతా మన వాళ్ళ కోసం, మన భార్య పిల్లల కోసం కష్టపడ్డాం. పక్కవాడి బాధ చూడనే లేదు, మన బాధ ఎవరితోనూ చెప్పుకోను లేదు. నేను 70లోనూ, మీరు 60లోనూ పడ్డాం. ఇక ఈ మజిలి ఎప్పుడు పూర్తయిపోతుందో ఏమో మనకే తెలీదు. ఇంత కష్టపడి ఆర్జించిన ఆస్తులు పిల్లలకు పంచి ప్రేమ కోసం, వాళ్ళ ఆదరణ కోసం వాళ్ళ గుమ్మం ముందు దీనంగా నిలబడున్నాం. ఏది ఫలితం? ఏది? మన అనుకున్న పిల్లలు, మన కొడుకులు, వాళ్ళ భార్య పిల్లలు, వీళ్ళంతా ఎవరండి మనల్ని తప్పుపట్టడానికి? పిల్లల చేతుల మీదుగా వెళ్ళిపోవాలన్న వెధవాస మనల్ని వెధవలను చేసేస్తుందండి. మరి పిల్లలే లేని వాళ్ళు ఆలోచించండి. ఏదైనా మన ఆలోచనల్లోనే ఉంది శివరావు గారు. కోడలను అనుకునే అవసరం మనకెందుకు చెప్పండి? మన కొడుక్కే మన అక్కర్ లేనప్పుడు, మన గౌరవం గుర్తుకు రానప్పుడు కోడలు ఎందుకు గుర్తుంచుకోవాలి? ఆసక్తిగా వింటున్నాడు శివరావు. అతడి కళ్ళ ముందు కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. కానీ సమాజం అంటూ ఒకటి ఉంది కదా రావు గారు, కొడుకుల్ని వదిలితే నవ్వరా? నెమ్మదిగా అన్నాడు శివరావు. భళ్ళున నవ్వాడు ముకుందరావు. మనం మన సొంత బిడ్డల ఇంట్లో పడుతున్న అగచాట్లు నలుగురికి తెలిస్తే అప్పుడు మాత్రం నవ్వరు? ఎంత పిచ్చివారండి మీరు. పూర్వం నుండి మన వాళ్ళు అపుత్రస్య గతిర్నాస్తే అని మన చెవుల్లో నూరి 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 పోసేశారు. అది పట్టుకుని మనం వాళ్ళ ఆదరణ కోసం అంగలు ఆరుస్తూ మన వ్యక్తిత్వాలని కూడా మన పిల్లల గుమ్మాల దగ్గర తాకట్టు పెట్టి మన చర్మదశని నరకం చేసుకుంటున్నాం. మనం మన గతేంటన్న మాటే మర్చిపోయి తలనొప్పి మాత్రం కూడా ముష్టి వాళ్ళల్లా చేతులు చేస్తున్నాం. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదండి. అన్నం కోసం, అందరి కోసం, అందరి ఆదరణ కోసం మన ఆత్మాభిమానాన్ని వదులుకుని జీవచ్ఛవాల్లా మనం బతికితే మనకంటే ముందు పోయి స్వర్గంలో ఉన్న మన భార్యల ఆత్మలు సంతోషిస్తాయో చెప్పండి. భార్య పోయిన రోజు 10 ఆమె పేరిట అన్నదానం చేయలేక నేను, మీ భార్య పేరిట ఒక దేవాలయానికి సెంట్ భూమిని వితరణ చేసే స్వేచ్ఛ లేని మీరు ఇద్దరము మనుషులమా చెప్పండి? మన భార్యల కంటే వీళ్ళు ఎక్కువ చెప్పండి.
మీ వాడు వాడి భార్య సంతోషాన్ని చూడాలని మిమ్మల్ని గుంజి గుంజి మరీ ఆ స్థలాన్ని అడుగుతున్నాడు. అమ్మని అభిమానాన్ని కూడా పెళ్ళాం కోరిక దగ్గర తాకట్టు పెట్టేశాడు మీ వాడు కొడుక శివరావు గారు. క్షమించండి, మరి మీ భార్య చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కాదా? అది మీ స్వార్థితం. మీ స్వార్థితాన్ని మీ భార్య కోసం వెచ్చించే స్వేచ్ఛ కూడా మీకు లేనప్పుడు అది మీ ఇల్లెలా అవుతుందండి? ఆలోచించుకోండి. చాలా పొద్దుపోయింది, ఇక వెళ్దాం పదండి. ముందుండి దారి తీశాడు ముకుందరావు. తండ్రి వెనక తనయుళ్ళ బుద్ధిగా ఆయన అనుసరించాడు శివరావు. వాళ్ళ దారులు ఒకటే, జీవితాలు ఒకటే, బాధలు ఒకటే, మనసులు ఒకటే, ఉంటున్న వీధి ఒకటే. తన ఇంటి దగ్గర ఆగిపోతూ ముకుందరావు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శివరావు. రావు గారు, నేను మీతోటే, నా నిర్ణయం మారదు. మీరు ప్రణాళిక వెయ్యండి, నేను అనుసరిస్తాను. మన మలి దశని 10 మందికి ఉపయోగపడేలాగా మన జీవితాలు ఫలితవంతం చేసుకుందాం. నిజమండి, నేను మీతో కలిసి నడుస్తాను. స్థిరంగా వచ్చాయి మాటలు. ముకుందరావు మొహం విప్పారింది. చాలా సంతోషం రావు గారు, రేపటి నుండి మనం ఆ పని మీద ఉందాం. ఇక మన మధ్య మర్యాదలు అడ్డుగోడలు లేవు. మనం ఇక ఒకటే కుటుంబం. నాకన్నా 9 ఏళ్ళు చిన్నవాడివి గనక ఇక నుంచి మీరు అనను. రేపుదయం కలుద్దాం. తన ఇంటికేసి నడిచాడు ముకుందరావు. అతని నడక రోజులా నిరాశగా వంగి లేదు, దృఢంగా ఉన్నాయి అడుగులు. 15 రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళేవారో, ఏం చేసేవారో ఎవరిళ్లల్లోనూ తెలియదు. నిజానికి ఇళ్లల్లో వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. 2 వారాలు గడిచినాయి. ఓ రోజు కృష్ణ ఇలా కూర్చో మాట్లాడాలి, శివరావు గారు గంభీరంగా అన్నారు. ఏంటి నాన్న, నాకు కాస్త పనుంది, రేపు చూద్దాం. రేపు కాదు, ఇప్పుడే మాట్లాడాలి. వెళ్ళి మీ ఆవిడ్ని పిలు, లేకపోతే నీ ఇష్టం, నాకు మరి టైం లేదు. అంత అర్జెంటు ఉద్యోగాలు ఏమిటో, లోపల నుంచి వచ్చింది రమణి. నిజమేనమ్మా, ఉద్యోగమే జీవితాన్ని ఆనందంగా ఉపయోగకరంగా గడిపే ఉద్యోగం. చేతిలో విజిటింగ్ కార్డు పెట్టాడు. ఇక నుండి నా జీవితం మకాం అక్కడే, ఆ అడ్రస్లోనే ఉంటాను. మీకు ఏదైనా అవసరం ఏర్పడితే రావచ్చు, లేదా ఆ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఇక వస్తాను. రమణి, ఇక నీకు 2 రకాల వంటలు, 2 రకాల క్వాలిటీలు, చేయడాలు ఏవీ అక్కర్లేదమ్మా. మీ ఆయన, పిల్లలు, నువ్వు నిశ్చింతగా హాయిగా మీ ఆయన సంపాదనతో సుఖంగా ఉండండి అని లేచాడు. ఏమిటి నాన్న ఈ పని, ఇక్కడ నీకేం తక్కువైంది? తక్కువ కాలేదురా, ఎక్కువైంది. తత్వం బోధపడింది. ఇక నన్ను మాట్లాడించకు. ఇవాళ నుంచి నా అడ్రస్ అది, నీకే శ్రమ ఇవ్వదలుచుకోలేదు. నా జీవితం మీద నాకు పూర్తి స్వేచ్ఛా హక్కు 2 ఉన్నాయి. ఇక వస్తాను. స్థిర నిర్ణయంతో బయట సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కాడు శివరావు. ముకుందరావు ఇంటికి వెళ్ళేసరికి ఆయన సూట్ కేసుతో బయటకు వస్తున్నాడు. కొడుకు కోడలు ఆశ్చర్యంగా నోట మాటరానట్టు గుమ్మంలో చూస్తున్నారు. నవ్వుతూ వచ్చి ఆటోలో కూర్చున్నాడు ముకుందరావు. ఇద్దరి మనసులు ఆనందంగా ఉన్నాయి. 10 రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ హౌస్. నీట్గా కాంపౌండ్, లోపల మొక్కలు, మధ్య మధ్య సిమెంట్ బెంచీలు, బయట అందంగా గ్లోసైన్ బోర్డు సేవాభవనం అని రాసి ఉంది. అక్షరాలు అందంగా మెరుస్తున్నాయి. సేవాభవనం ముందు ఆటో దిగాడు రామ్మూర్తి. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఎంట్రన్స్లోనే హాల్ను 2గా సెపరేట్ చేశారు. చిన్న ఆఫీస్ గది, కుర్చీ టేబుల్, వెయిటింగ్కి కుర్చీలు. అక్కడ కుర్చీలో కూర్చున్నాడు ఓ మధ్య వయస్కుడు. ఏం కావాలి సార్? ముకుందరావు గారిని కలవాలి. శివరావు గారైనా పర్వాలేదు, కూర్చోండి. కాసేపట్లో లోపల నుండి ఒక అతను టీ పట్టుకొచ్చాడు. వెనకే ముకుందరావు వచ్చాడు. ఎవరు సార్ మీరు? నమస్తే, కూర్చోండి. ముకుందరావు గారంటే నేనే, చెప్పండి. సాయంత్రం గీతా పఠనం కోసం మా అమ్మగారి పేరు నమోదు చేయించాలని వచ్చానండి. సంతోషం. ఆవిడ పేరు వివరాలు ఈయనకి ఇవ్వండి. రేపు ఆదివారం ఈ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్ లెపర్సీ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. అంగీకారం అయితే ఫారం ఫిలప్ చేయండి. మీరు 1 రూపాయి కూడా కట్టనక్కర్లేదు. మీ అమ్మగారు మాతో కలిసి సేవ చేస్తే చాలు, నవ్వుముఖంతో చెప్పాడు ముకుందరావు. ఫారం ఫిలప్ చేసి వివరాలు ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందించి వెళ్ళిపోయాడు రామ్మూర్తి. సంతృప్తిగా ఉంది శివరావుకి. ఇద్దరూ కలిసి వేరేగా ఒక డాబా ఇల్లు తీసుకున్నారు. తమలాగే దిక్కులేని వంట పని తెలిసిన ఒక అతన్ని నెల జీతానికి పెట్టుకున్నారు. ఆఫీసు పని చూడడానికి ఒక వ్యక్తిని నామమాత్రపు జీతానికి పెట్టారు. అతను రానప్పుడు ఆ పని శివరావే చేస్తాడు. వాళ్ల పని ప్రతి ఆదివారం ఒక్కో హాస్పిటల్లో సర్వీస్ అవసరం ఉన్న వార్డుల్లో సేవ చేస్తారు. ప్రతి సాయంత్రం సేవాభవనంలో గీతాపారాయణం నేర్పిస్తాడు ముకుందరావు. తమలాంటి వయసు మళ్ళిన వారిని సేవా క్లబ్లో చేర్చుకుంటారు. వారికి గీతాపారాయణం సేవ గురించి అవగాహన ఇస్తారు. వంట మనిషికి అమ్మగా వండి పెడతాడు అతనికి తోచినట్టు. ఎవరి అవసరానికి తగిన మందులు వాళ్ళు వేసుకుని హాయిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. వారి బంధువులు ఎవరైనా ఫోన్లు చేస్తే మాట్లాడతారు. బంధువుల్లోనైనా ఎవరికైనా అవసరమైతే సేవాభవనానికి రావచ్చు. సేవలు అందించడంలో అభ్యంతరం ఉండదు. రోజులు సాఫీగా సాగిపోతూ ఉన్నాయి. తమలాంటి వృద్ధులతో రోజులు గడపడంతో వాళ్ల సమస్యలకి తోచిన పరిష్కారాలు చూపించగలుగుతున్నారు. కానీ ఎవరిని సేవాభవనంలో చేర్చుకోరు. వారిద్దరి పెన్షన్లోంచి మొత్తం ఖర్చును చిరసగం పంచుకుంటారు. వారం వారం రోగులకు సేవలు అందించడం వల్ల చెప్పలేనంత మానసిక తృప్తి పొందుతున్నారు.
ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు ఆప్యాయతతో కూడిన పలకరింపులు ఎదురవుతున్నాయి. అలా క్రమంగా 6 నెలలు గడిచాయి. ఓ రోజు మిత్రులిద్దరూ సాయంత్రం మొక్కల మధ్య బెంచి మీద కూర్చుని తర్వాత వారం చేయవలసిన సేవ గురించి మాట్లాడుకుంటున్నారు. గేటు ముందు 2 ఆటోలు ఆగాయి. వాటిలోంచి బిలబిలమంటూ దిగారు ముకుందరావు శివరావుల కుటుంబ సభ్యులు. ఆశ్చర్యపోయినా అంతలోనే సర్దుకున్నారు ఇద్దరు. నవ్వుతూ ఆహ్వానించారు. గంటసేపటి తర్వాత ముకుందరావు కొడుకు అన్నాడు, నాన్న మిమ్మల్ని ఇద్దరిని తిరిగి ఇంటికి పిలవాలనే మేమంతా వచ్చాం. కానీ ఇక్కడ మిమ్మల్ని చూశాక ఆ ఆలోచన విరమించుకుంటున్నాం. మమ్మల్ని మంచి మార్గానికి నడిపించి పెంచిన మీ పట్ల మేము తప్పు చేశాం. మా భార్యల మాటలు విని తప్పే చేశాం. మాకు తెలిసింది. మాకు బుద్ధి వచ్చేలా మీరు ఉపయోగకరంగా జీవిస్తూ చూపించారు. మీ మార్గం మాలాంటి కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులకే ఆదర్శమే. మీరు మా నాన్న అని గర్వంగా చెప్పుకునేలా ఈ వయసులో కూడా నిరూపించుకున్న మీ పెద్దరికపు నీడని పోగొట్టుకున్నందుకు లోపల బాధగా ఉన్నా మీరు కట్టుకున్న ఈ శాంతి సౌధం నుంచి మిమ్మల్ని బయటకు లాగాలనుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. భార్యాపిల్లలతో వంగాడు. ముకుందరావు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. శివరావు కొడుకులు కూడా చెమచ్చిన కళ్ళతో వీడ్కోలు తీసుకున్నారు. కొడుకుల కుటుంబాలను సాగనంపుతూ మనవలకు టాటా చెప్తూ మనశ్శాంతిగా లోపలికి నడిచారు. ఆ ఇద్దరు నాన్నల చిరునామ సగర్వంగా మెరుస్తోంది, సేవాభవనం. కథ సమాప్తం.